వెల్కమ్ టు మై ఛానల్ అండి రమ్య తెలుగు బ్లాగ్స్ ఇన్ స్వీడన్ మీరు నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నారంటే ముందరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దాని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేసేయండి నొక్కి నాకు ఆ పైన ఆల్ అని నొక్కండి సో నా ఫ్యూచర్ వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ ఫోన్కి వచ్చేస్తాయి ము ముందరైతే బ్లాగ్ చూసేసేయండి నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను and Dadia. and this is Ramya it's my mother and today we cleaning all day today uh -huh, no cleaning, we have uh. a idli mm. today okay. we have a breakfast and I have a medicine it's mm. pink color it changes color and mm -hmm. it's a tablet water I drink it at morning mm. okay mm. okay హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరు అందరూ నేను చాలా చాలా బాగున్నాను జనరల్ గా స్టార్ట్ చేశాను ఏం అనుకోలేదు స్టార్ట్ చెయ్యాలి అని చెప్పి యాక్చువల్ గా నిన్నటి బ్లాగ్ కి నేను ఇవాళ ఇంటర్ వేస్తున్నా అనమాట నిన్న ఎట్లా అంటే బ్లండ్ గా ఒక దగ్గర నుంచి స్టార్ట్ చేశాను ఎలాగో కిచెన్ క్లీనింగ్ అది చేస్తున్నాం కదా మీతో షేర్ చేసుకుందాము నేను ఎలా మేనేజ్ చేస్తాను కిచెన్ క్లీనింగ్ వంట ఇల్లు క్లీనింగ్ శానిటైజ్ చేయడము కబోర్డ్స్ అంతా క్లీన్ చేయడం సో అలాగనమాట బేసిక్ గా డోర్స్ హ్యాండిల్స్ అవన్నీ క్లీన్ చేయడం ఈ టైమ్ లో చాలా ఇంపార్టెంట్ కదా సో అది చిన్న ఇన్ఫర్మేటివ్ వీడియో లాగా ఉంటది అది లాగా ఉంటుంది అని చెప్పి స్టార్ట్ చేశాను నిన్న సడన్ గా సో అందుకని ఇప్పుడు ఇంటర్ ఇస్తున్నా అనమాట మేజిక్ గా ఏంటంటే నిన్న బాగా వెళ్ళలేదు పాప వెళ్ళింది కానీ మధ్యలోనే రిటర్న్ వచ్చేసింది ఇద్దరికి మోషన్స్ అవుతున్నాయి ఇప్పుడు కొంచెం బెటర్ గా ఉన్నారు సో అది వాడు చెప్తున్నాడు టాబ్లెట్ వాటర్ తీసుకున్నామని వాటర్ సాల్యుబుల్ టాబ్లెట్స్ వేస్తా ఉన్నా అనమాట ఒక టూ డేస్ నుంచి సో ఇప్పుడు బెటర్ గా ఉన్నారు అందుకని ఇంట్లో ఉన్నాం రేపు ఒక్క రోజు లాస్ట్ వర్కింగ్ డే యాక్చువల్ గా ఇక్కడ ఆటమ్ ఏంటి తల్లి టెన్ టెన్ డేస్ హాలిడేస్ ఆటమ్ బ్రేక్ ఇక్కడ కంపల్సరీ అనమాట పిల్లలకి సో నవంబర్ సెకండ్ కి మళ్ళా స్కూల్ రీ ఓపెనింగ్ అవుతుంది అప్పటి వరకు హాలిడేస్ ఇంకా ఇంట్లోనే అండ్ స్నో స్నో పర్తదో లేదా తెలియదు అమ్మా చూద్దాం సో అది సంగతి మీరైతే వ్లాగ్ చూసి వచ్చేసండి ఐ హోప్ మీకు ఆ వ్లాగ్ నచ్చిద్దని అనుకుంటున్నాను

ఇంట్రడక్షన్ తర్వాత బ్లాగ్ అయితే స్టార్ట్ అయింది ఇది మార్నింగ్ చిన్న బిట్ తీసాను ఎక్కడ చూసినా సరే ఆకులు పడిపోయి రోడ్ అంతా కంప్లీట్గా ఎల్లోగా రకరకాల కలర్స్ అనమాట ఎంత బాగుందో ఇది నాకు ఫస్ట్ ఫాల్ సీజన్ అండి స్వీడన్ లో నేను ఎప్పుడు లేను అంటే వింటర్స్ ఉన్నా నేను సమ్మర్ ఇదే ఫస్ట్ అయింది స్ప్రింగ్ ఫస్ట్ అయింది సో ఫాల్ కూడా ఫస్ట్ టైం అనమాట చాలా కలర్ఫుల్గా ఉంది మొత్తం నేను ఎక్కడ చూసినా సరే సో నాకు అదంతా నచ్చి చిన్న చిన్న క్లిప్పింగ్స్ మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను లాస్ట్ వీడియో కూడా నేను అలాగే చూపించాను ఫస్ట్ ఫాల్ అనమాట నాకైతే బాగా నచ్చింది మీకు కూడా నచ్చిద్దని అనుకుంటున్నాను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను ఎవరన్నా చూడలేదంటే కనుక ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి నన్ను ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అన్ని అందుతూ ఉంటాయి నేను పోస్ట్ చేసేవన్నీ సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే సగ్గుబియ్యం జావ కాస్తున్నాను పిల్లలకి ఎప్పుడు స్టమక్ అప్సెట్ అయినా సరే ఖచ్చితంగా నేను సగ్గుబియ్యం జావ కాస్తానండి అదొక ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది అనమాట పిల్లలకి పిల్లలకే కాదు మనకు కూడా చాలా మంచిది నేను షుగర్ అయ్యాను బెల్లం వేసి చేస్తాను అనమాట జావా షుగర్ కన్నా బెల్లం హెల్తీ అంటారు కదా అందుకని సో మెజర్మెంట్స్ అవన్నీ నాకైతే ఏమీ తెలీదు నేను చాలా గా చేసేస్తాను నాకు వచ్చిన నాలెడ్జ్లోని మెజర్మెంట్స్ తెలిసిన వాళ్ళు ఉంటే ఇంకా మంచిది నాకైతే తెలియదు కాబట్టి నేను అలా అలా చేసేస్తూ ఉంటాను నా పనులన్నీ సో ఇక్కడ వచ్చి నేను ఇంటికి వచ్చినాక అప్పుడు బ్రేక్ఫాస్ట్ ఇచ్చా అనమాట ఈయనకి ఇచ్చేసేసి ఒక పక్కన టీ వేట్ చేశాను అండ్ అన్ని పనులు అన్ని పనులు ఒకటేసారి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను బాబుకు బాగాలేదు కాబట్టి నేను ఎక్కువ టైం వాడుతూనే ఉండాలి సో నా పనులన్నీ ఫాస్ట్గా అయిపోవాలి కాబట్టి వంట పనులు ఎక్కువ పెట్టుకోలేదు జవ మాత్రం కాసాను పొనగంటి కూర పప్పు చేశాను అనమాట ఆ రోజు అండ్ గ్రాసరీస్లో పొనగంటి కూర దొరుకుతుంది ఎవరికన్నా తెలియకపోతే ఆర్డర్ చేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే కనుక జస్ట్ చెప్తున్నాను అంతే నేను లాస్ట్ వీక్ టూ వీక్స్ బ్యాక్ ఆర్డర్ పెట్టాను అది ఇప్పటికీ వాడా అనమాట ఈరోజు అప్పుడు నేను చేసినప్పుడు లాస్ట్ అనమాట అది అండ్ మళ్ళీ ఆర్డర్ చేసుకున్నాము మళ్ళీ కూడా వచ్చినాయి అంటే సో మళ్ళీ ఆర్డర్ చేసుకున్నాను అంత ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రీజర్లో పెట్టేస్తే చక్కగా ఉంటున్నాయి పాడవట్లేదు తొందరగాని సో అది పొనగంటి కూర పప్పు ఆ రోజుకి వంట నేను ఇంకేది చేయలేదు అండ్ జావ బెల్లం వేసాను అంటే నేను లాస్ట్లో వేస్తాను అనమాట ఎందుకంటే సగ్గుబియ్యము ఉడకాలి కదా ఫస్ట్ సగ్గుబియ్యం ఉడికిపోయినాక అప్పుడు వేస్తాను అండ్ పప్పులోకి ఆనియన్ పచ్చిమిరకాయలు టమాటా వేసి పసుపు కారం వేసేసేసి ప్రెషర్ పెట్టేసుకుంటున్నాను అంతే నేను ఇంకా ఇక్కడ నేను ఇంక ఇక్కడ ఏది రెసిపీస్ ఏది చూపించట్లేదు అంత డీటెయిల్డ్గా ఎందుకంటే నాకు క్లీనింగ్ వర్క్ చాలా ఉండింది నేను అంటే ప్లాన్ చేసుకొని ఈరోజు చేయాలి ఈరోజు చేయకూడదని కిచెన్ ఎప్పుడైతే నాకు మెస్సీగా కనిపిస్తుందో అప్పటికప్పుడు చేసేసుకుంటాను నేను ఇంకా పెండింగ్ పెట్టను అంటే మాక్సిమం ట్రై చేస్తాను చేసుకోవడానికి అలా అని చెప్పి కంపల్సరీ చేయాలని ప్రెషర్ కూడా నేను నా మీద నేను నాకు తీరుకుంది అన్ని వీలు అవుతున్నాయి టైం ఉంది నాకు వేరే పనులు చేసుకోవడానికి అని అనిపిస్తే అప్పుడు నేను డీప్ క్లీనింగ్ పని పెట్టుకుంటానమాట గట్ అయితే పాడై ఏమీ లేదు బట్ స్టిల్ నాకు కొంచెం చిరాగ్గా ఉంటుంది కిచెన్ నీట్గా ఉండకపోతే నేను మెయిన్ షింక్ కిచెన్ గట్టు డైనింగ్ టేబుల్ ఇవన్నీ బాగా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను ఎందుకంటే ఎక్కువ వర్క్ చేస్తాం కదా అక్కడే కిచెన్లోనే నీట్గా ఉండకపోతే చాలా కష్టం సో అందుకని ఎప్పటికప్పుడు చేసుకోవడానికైతే మ్యాక్సిమం ట్రై చేస్తాను అక్కడైతే జావ్ రెడీ అయిపోయింది పప్పుకి తాలింపు పెట్టేశాను అండ్ ఈయనకి బ్రేక్ఫాస్ట్ అయినాక టీ కూడా ఇచ్చేస్తున్నాను అనమాట ఇవన్నీ చేసేసుకుంటే గట్ క్లియర్ అయిపోతుంది కదా వంట వన్ అయిపోయి సో అప్పుడు ఏంటంటే వంట గిన్నెలు అంటే వంట చేసినవన్నీ తీసుకెళ్ళి డైనింగ్ టేబుల్ మీద పెట్టి అప్పుడు క్లీన్ చేయాలన్నమాట చూసారా ఎంత మెస్సీగా ఉందో నేను ఇల్లు అయితే ఊడ్చి తడిబట్ట పెట్టేశాను అదంతా నేను వీడియోలోనే షేర్ అయితే చేయలేదు ఇల్లు ఊడ్చడం తడిబట్ట పెట్టడం కూడా ఏం చెప్తా ఉన్నాయని చెప్పి సో అయిపోయింది అండ్ షింక్ నిండా అంట్లు ఉన్నాయి చూశారు కదా ఇందాక అవన్నీ క్లీన్ చేసుకోవాలి మాక్సిమం కుక్కర్స్ అవి నేను ఈ మధ్యకాలంలో అసలు మానేసాను వేయటం డిష్ వాషర్లోని ఎప్పుడైతే అవి నల్లగా అయిపోయినాయి అప్పుడే నాకు బుద్ధి వచ్చింది అవి డిష్ వాషర్లో వేయకూడదని అండ్ ఈ కుక్కర్ మాత్రం దానికి మూతలేదు పాడైపోయింది సో అందుకని చెప్పి నేనేంటంటే అప్పుడప్పుడు డిష్ వాషర్లో వేసేస్తాను దట్స్ ఓకే అన్నట్టు కానీ లేదంటే ఇదిగోండి ఇలా క్లీన్ చేసుకుంటా ఉంటాను షింక్లో ఈ అంట్లన్నీ కడిగేసినాక యూజువల్గా నేను డీప్ క్లీనింగ్ అప్పుడే ఆ ప్లాస్టిక్ది అదే అట్ అంటలు పెట్టేది ఉంటుంది కదా అది కూడా క్లీన్ చేసుకుంటా కానీ అది ముందు రోజే క్లీన్ చేశాను అనమాట ఎందుకనో ఆ రోజు కూడా కుక్కర్ కడిగేటప్పుడు అరే దీని మీద ఏదో మరకలాగా అనిపిస్తుంది అని చెప్పి గబుఖం తీసి క్లీన్ చేస్తాను సో అలా ఉంటుంది అనమాట నాకు ఒక్కోసారి మంది అంటారు మీరు కిచెన్ ఇంత నీట్గా పెట్టుకుంటున్నారు మీరు సొంత ఇల్లా లేకపోతే ఏంటి ఎట్లా పెట్టుకుంటారు ఇంత పని ఎలా చేస్తారని నాకు కూడా తెలియదండి నాకు ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలీదు అంత పని చేయటానికి బట్ నాకు ఏదన్నా చెయ్యాలి అని అనిపిస్తే అది చేసేస్తాను అంతే అండ్ చేసే పని ఎంజాయ్ చేస్తూ చేయండి అప్పుడు పెద్దగా అంటే బాధ అనిపిదు ఎంత పని చేస్తున్నావే అన్నట్టు కానీ ఏ పనైనా సరే ఎంజాయ్ చేస్తూ చేయండి మన కోసం మనం చేస్తున్నాం కదా అనే ఫీలింగ్ తోటి చేస్తే ఏ పనైనా కష్టం అనిపించదు మెయిన్ థింగ్ అదనమాట ఇది క్లీనింగ్ కూడా మన కోసమే చేసుకుంటున్నాం కదా పక్కన వాళ్ళ కోసం కాదు కదా మనం నీట్గా ఉండే దాంట్లో ఉంటేనే మనం కూడా కొంచెం మైండ్ కూడా పీస్ఫుల్గా ఉంటుంది సో మెయిన్ అదనమాట ఎక్కువ ఫిలాసఫీలోకి వెళ్ళిపోయినా ఇంకా ఇక్కడ ఏంటంటే స్టవ్ మీద అసలుకి ఏం పడింది లేదు కాకపోతే ఏంటంటే ఎలాగో చేస్తున్నాను కాబట్టి కొంచెం నీట్గా చేస్తే అయిపోతుంది కదా అని చెప్పి అనుకున్నాను సి ఫస్ట్ సిఫ్ వేసి క్లీన్ చేసుకున్నాను అదేంటంటే గట్టి మరకు లేదని ఉంటే పోతుంది ఆయిల్ మార్క్స్ ఏం లేదు కాబట్టి కొంచెం వేసి జస్ట్ కోలిన్ వేసేసి స్ప్రే చేసేసుకుంటున్నాను అండ్ స్విచ్చెస్ దగ్గర చాలా మంది మర్చిపోతారు స్విచ్చెస్ దగ్గర కూడా క్లీన్ చేసుకోవాలి అండ్ కింద ఆ పెద్ద ఓవెన్ కూడా క్లీన్ చేస్తాను నేను అంటే లోపల కాదు బయట గ్లాస్ డోర్ మీద అదంతాని పప్పు ఉడికితే మార్క్స్ అన్నీ పడిపోతూ ఉంటాయి కదా అది విజిల్ వచ్చినప్పుడల్లా సో వాటర్ దిగినప్పుడల్లా అవన్నీ మార్క్స్ అన్నీ కింద ఓవెన్ మీద కూడా వెళ్ళిపోతూ ఉంటాయి వాటర్ కారుకుంటూ సో అదంతా కూడా క్లీన్ చేసేసుకుంటాను అండ్ కుక్కర్ పెట్టే దగ్గర కుక్కర్ ఉడికేటప్పుడు ఆ వాటర్ అంతా పడతా ఉంటుంది రైస్ బాయిల్ అవుతుంటే అక్కడ కూడా గారు పట్టేస్తూ ఉంటుంది ఆ గోడ కూడా మీకు అసలుకి ఏం కనపడదు చూస్తే అంతా నీట్గా చేసుకుంటాను అనమాట పని అండ్ ఆ మాల్ నుంచి ఏమైతే మెతుకులవి పడి అవన్నీ తీసి క్లీన్ చేసుకుని ఇంకోటి ఏంటంటే జాగ్రత్త నేను ఆల్రెడీ కింద ఫ్లోరింగ్ తడిబట్ట పెట్టేశాను కదా ఊడ్చేసేసి సో కింద ఇది పడకూడదు సో అందుకని కింద పడకుండా జాగ్రత్తగా చేసుకుంటున్నాను అనమాట అండ్ ఇవాళ ఈవినింగ్ బట్టలు వాష్ కూడా ఉంది పగలు కుదరదేమో అని ఎందుకనో నేను ముందరే ఆలోచించి ఈవినింగ్ స్లాట్ పెట్టుకున్నాను ఈవినింగ్స్ స్లాట్ వచ్చి ఫైవ్ థర్టీ టు నైన్ ఓ క్లాక్ అనమాట వాష్కి సో నేను ఈవినింగ్ చేసుకుందాంలే కొంచెం తీరిగ్గా అన్నట్టుగా ఈవినింగ్ స్లాట్ పెట్టుకున్నాను ఎలాగో అది ఉంది కదా అని నేను ఇంకా మార్నింగ్ ఇచ్చేసేసుకుంటున్నాను యూజువల్గా నైట్ పడుకునేటప్పుడు చేసుకుంటాను ఈ క్లీనింగ్ అంతా కానీ పగలు ఎలాగో గ్యాప్ వచ్చింది కదా ఇవాళ ఎక్కువ పని లేదు బాబు ఎలాగో స్కూల్కి వెళ్ళలేదు సో పాప దగ్గర కొంచెం లేట్గా వెళ్ళచ్చులే అని అనుకున్నాను అలా అనుకుని పనులన్నీ పెట్టుకున్నా అనమాట ఇంకా షింక్ కూడా క్లీన్ చేసేసుకుంటాను నాకు ఎందుకంటే షింక్ గార కట్టినట్టు నాకు అస్సలు నచ్చదు అలానే అక్కడ గార కట్టినట్టు కూడా మీకు కనిపించచ్చు చూడండి కానీ ఏంటంటే అదొక చాదస్తం అనమాట గట్టు క్లీన్ చేసుకున్నాక షింక్ క్లీన్ చేసుకోకుండా ఎందుకుండా అని చెప్పి ఏం లేపయినా సరే ఏదో చేస్తుంటాను బేసిక్గా ఏంటంటే ఎప్పటికప్పుడు ఇలాగ నీట్గా పెట్టుకుంటే మంచిది అని నా ఉద్దేశం సో అది పిల్లలు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కిచెన్ నీట్గా ఉంటేనే హెల్తీగా అంటారు కదా అలాగనమాట ఇల్లంతా ఆల్రెడీ నేను క్లీన్ చేసేసుకున్నాను కాబట్టి డస్టింగ్ నేను ఇల్లు ఊడ్చేసుకున్నాకే చేస్తాను టిష్యూ తోటి ఎందుకంటే డస్టింగ్ ముందరే చేసేసినాక ఇల్లు అనుకోండి ఇల్లు ఊడిచినాక పడిన డస్ట్ అంతా ఎగురుతుంది కదా మళ్ళీ గట్ల మీద పడుతూ ఉంటుంది అందుకని చెప్పి నేను టిష్యూ తోటి క్లీన్ చేసేసుకుంటాను వెట్ టిష్యూ తోటి నేను దేనితోటి చేస్తాను అనేది కూడా మీకు ఇక్కడ షేర్ చేసుకుంటాను నేను సో కంగారేం లేదు ఈ వీడియోలో మ్యాక్సిమం ఎక్కువ నేను క్లీనింగ్ గురించే మాట్లాడుతున్నాను మీరు అయితే ఏమనుకోవద్దు నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు ఎలా ఎలా అంత వర్క్ చేయగలరు ఆ క్లీనింగ్ అదంతా అంత నీట్గా ఎలా పెట్టుకుంటారు అని నాకు కూడా తెలియదు నేనేంటంటే ఎక్కువ ఎనర్జీ నేను అంటే ఏమని చెప్పాలి నాకు చుట్టుపక్కల అంతా నీట్గా ఉండి కొంచెం ఇదిగా ఉంటేనే నేను కొంచెం ప్రశాంతంగా ఉంటాను లేకపోతే అస్సలుగా మంచిగా అనిపింది నాకు ఇంకోటి ఏంటంటే ఈ పని చేయాలి ఈ పని చేయాలని నా మీద నేను ఎక్కువ ప్రెషర్ పెట్టుకోను ఎలాగో మ్యాక్సిమం పని చేసేసుకుంటాను కాబట్టి ఇంకా చేయాలి ఇంకా చేయాలి అనే ఇది నేను నాకు ఉండదు అనమాట థాట్ సో అందుకే నేను అక్కడితో ఆపేస్తాను ఇంకా ఇక్కడ ఇది వచ్చి శానిటైజింగ్ టిష్యూస్ ఇవి యాక్చువల్ యాక్చువల్గాని నార్మల్లో తీసుకున్నాను నేను లాస్ట్ టైం నార్మల్కి వెళ్ళినప్పుడు నాకు ఇవి కనిపించినాయి లాక్ ఇక దొరికినాయి హమ్మే అని చెప్పి తీసేసుకున్నాను అండ్ టెన్ క్రోనాకే ఆఫర్ నడిసిందనమాట అప్పుడు సో పెద్ద ప్యాకెట్ తీసేసుకున్నాను చాలా యూజ్ అవుతాయి కదా ఇవి అందుకని ఇంకా ఆ టిష్యూస్ తోటి మొత్తం అంతా క్లీన్ చేశాను అండ్ చిన్న బ్రేక్ తీసుకున్నాను మధ్యాహ్నం లంచ్ చేశాను పాప నెల తీసుకొచ్చాను అవన్నీ నేనైతే ఇక్కడ బ్లాగ్లో చూపించలేదు ఎందుకంటే ఎప్పుడు చూపించేదే కదా రెగ్యులర్గా సో ప్రతిసారి ప్రతి వీడియోలో చూపిస్తే ఏమంత ఇంట్రెస్టింగ్ ఉంటుందిలే అని చెప్పి చేయలేదు అనమాట ఇంకా అయిపోయింది ఈవినింగ్ కాఫీ తాగేసాను ఈ మధ్య ఈవినింగ్స్ కాఫీ తాగుతున్నాను కొంచెం రిలాక్స్గా అనిపిస్తుంది నాకు కాఫీ తాగుతుంటే సో ఈవినింగ్ కాఫీ తాగేసేసి ఈయనక్కడు ఇచ్చేసేసి నేను కిందకి వచ్చాను నేను పాప అసలు మన పైకి కిందకి ఏం తిరుగుతానులే అని చెప్పి బట్టలు వాషింగ్ మిషన్లో వేసేసేసి అక్కడే కూర్చున్నాను అనమాట ఎలాగో హాఫ్ అన్ అవరే కదా హాఫ్ అన్ అవర్ అయినాక బట్టలు ఆరేసేసి ఒక్కటే కలదాం మళ్ళీ నైట్ తెచ్చేసుకుందాం అన్నట్టుగా అనుకున్నాను అనమాట సో అందుకని కిందే కూర్చుని నేను పాప ఆడుకోవడం ఆ పని చేయడం ఈ పని చేయడం ఏదో టైం పాస్ చేసేసాం అలా కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ కింద కూర్చుని అదే టైంకి ఆటలన్నీ అనమాట చెమ్మ అనుకుంటూ పాప దానికి ఎట్లా తెలిసిందో నాకు తెలీదు ర్యాండమ్గా ఒక తెలుగు రైమ్ చూశారు వీళ్ళు టీవీలోనే సో అప్పటి నుంచి చెమ్మ చెక్కా అనడం మొదలెట్టారు అది కూడా చాలా వెరైటీగా నేను ఇప్పుడే ఎప్పుడన్నా నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను వాళ్ళు ఎలా అంటారని చెప్పి సో అది అలా టైం పాస్ చేసేసుకుని బట్టలు అయితే వాష్ కేసేసాను చాలా పనండి బాబు బట్టలు అయితే మాత్రం బాబోయ్ ఆస్తమాను పైకి కిందకి అంత బరువు వేసుకుని తిరగాలంటే చాలా కష్టం ఆల్మోస్ట్ సిక్స్ టైమ్స్ తిరుగుతానేమో బట్టలు లాండ్రీ వర్క్ ఉంది ఒక రోజు అంటే కనుక ఎక్టిగా అయిపోతుంది నాకు సో అది నన్ను చూసి అది కూడా క్లీన్ చేసేస్తుంది అనమాట వాషింగ్ మెషిన్స్ అన్నీ సో ఆల్మోస్ట్ అయిపోయింది ఒక మెషిన్ అయితే అయిపోయింది దాన్ని ఎంటీ చేసేసేసి ఆరేసాను రూమ్లో ఇంకో దానికి ఇంకొక త్రీ మినిట్స్ ఏమో ఉంది సో అందుకని వెయిట్ చేస్తాను అనమాట అప్పుడు టైం ఎంత తెలుసా ఈవినింగ్ సిక్స్ అయింది ఆ టైంలో కూడా నా వర్క్ ఇంకా ఫినిష్ అవ్వలేదేంట్రా బాబు ఇంతసేపు ఆ పని రోజంతా పని రా బాబోయ్ అని అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట ఒక్కోసారి అండ్ అది క్లాక్ ఐ బుకింగ్ స్లాట్స్ సో ఇదండి ఈ బ్లాగ్కి ఐ హోప్ మీకు అని అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి బ్లాగ్స్ ఇంకా కావాలా కింద కమెంట్ చేసి చెప్పండి అయితే అండ్ కొత్తగా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేసేయండి దా నేను నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను ఏదైనా ఉంటే కింద కమెంట్ చేసి చెప్పండి వీడియో రిక్వెస్ట్లో ఓకేనా అంటే నెక్స్ట్ టైం టేక్ కేర్ బాయ్ బాయ్